పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి పెద్దరాతుపల్లి ఎదలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇండ్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వాటర్ ట్యాంకుల్లో పురుగులు దోమలు వ్యాప్తి చెందుతాయని వాటిని శుభ్రం చేసుకోవాలని అన్నారు. వారంలో ఒక రోజును డ్రై డేగా పాటించాలని సూచించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన సీల్డ్ ను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, ఏపీఓ మంజుల, సర్పంచులు ఓరుగంటి కొమరయ్య, దాసరి నవలోక, రజిత, ఎంపీటీసీ కౌసల్య పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల్ పెద్దరాతిపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే పల్లె ప్రగతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నిబంధనల ప్రకారం పనులు గుర్తించడం, ఆ పనులు మళ్ళీ చేపట్టడం పారిశుద్ధ్యంలో భాగంగా చాలా చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వైకుంఠ ధామం కావచ్చు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా వల్ల కొంత పని ఆగి గ్రామ పంచాయతీ కూడా పని ఆగడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ కూడా త్వరితగతిన వేయాలని సర్పంచ్ గారిని కోరడం జరిగింది. శానిటేషన్లో భాగంగా గ్రామంలో మొరం కూడా చాలా బాగా చేయడం జరిగింది. పనులు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది.